Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాబోయ్ బీజేపీ ఓవర్ యాక్షన్, ఏపీ తెలంగాణలో సేమ్ సీన్. ఉత్తరాదిలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో ఏకంగా 4 రాష్ట్రాలలో బీజేపీ విజయడంక మోగించింది. ఒక పంజాబ్లో మాత్రమే అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ వశమైంది. 2024లో జరిగే ఫైనల్స్లోనూ ఈ 2022 సెమీఫైనల్ ఫలితాలను రిపీట్ చేస్తామని కమల్నాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఊపు కొనసాగిస్తామంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఆ రకంగా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, ప్రతిపక్షాలపై సైకలాజికల్గా పైచేయి సాధించే ఎత్తుగడలకు బీజేపీ నేతలు శ్రీకారం చుట్టేశారు. మొత్తానికి 4 రాష్ట్రాల్లో కమలం వికసించిన ఫలితం ఇప్పుడు దక్షిణాదిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 చోట్లు బీజేపీ నేతలు కొత్త ఉత్సాహంతో ఊగిపోతున్నారు. తెలంగాణ, ఏపీలో వచ్చే ఎన్నికలలో తామే విజయం సాధిస్తామని బీజేపీ నేతలు తొడలు కొడుతూ ఉంటే, ఇక్కడ మీకు అంత సీన్ లేదంటూ అధికార టీఆర్ఎస్, వైసీపీ నేతలు మేసం మెలేస్తున్నారు. మొత్తానికి ఫలితాలు వెలువడిన 2 రోజుల్లోనే తెలంగాణ, ఏపీలో సేమ్ పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అయితే ఓ అడుగు ముందుకేసి 2024 ఎన్నికల నాటికి ఏపీలో అన్ని పార్టీలు ఖాళీ అయిపోతాయని జోస్యం చెప్పారు. టీడీపీ, వైసీపీ తేడా లేదు, లాస్ట్కి కాంగ్రెస్లో మిగిలిన కొందరు లీడర్లు కూడా కమలం గుడుకొచ్చేస్తారని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు, టచ్ చేసి చూడు అంటూ ఈ ప్రోగ్రామ్కి తాము నామకరణం కూడా చేశామంటూ కామెంట్లు చేస్తూ ఉంటే, ఇక్కడ అధికార పార్టీల నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. జీవీఎల్ కామెంట్స్పై వైసీపీ నేతలు ఒంటి కాలపై లేస్తున్నారు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదంటున్నారు. ఒకసారి వైసీపీ అధినేత జగన్ కానీ అనుకుంటే మీ కమలం పార్టీ టోటల్ క్లోజ్ అవుతోందని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ అనేది అత్యాశగా ఎద్దేవా చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు పగటి కలలు కనొద్దని హితవు పలికారు. జీవీఎల్కి దమ్ము ధైర్యం ఉంటే 2024లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన సవాల్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జీవీఎల్ సత్తా చూపించాలన్నారు. సుజనా చౌదరి లేదా సీఎం రమేష్ లేదా సోము వీర్రాజులు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ సత్తా చూపించాలని సవాల్ చేశారు. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత సమ్మర్ హీట్తో పోటీ పడుతూ తెలంగాణ, ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటు బీజేపీ నేతలు, అటు అధికార పార్టీల నేతలు మాటల తోటాలు పేల్చుకుంటూ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని తలపిస్తున్నారు. ఆ రకంగా సైకలాజికల్గా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఇప్పుడే లేవుగా, మరెందుకు లీడర్లు ఇలా చొక్కాలు చించుకుంటూ రెచ్చిపోతున్నారంటూ సామాన్యులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇప్పుడే నేతలు ఇలా దూకుడు ప్రదర్శిస్తే ముందు ముందు వ్యవహారం ఏ స్థాయికి వెళుతుందోనని చర్చించుకుంటున్నారు.